వినాయకునికి సంబంధించినటువంటి ప్రార్థన శ్లోకాలని చదువుతూ ఆయన తత్వాన్ని కానీ తెలుసుకుని ఆరాధించినట్టయితే తప్పక ఆ కష్టం తొలగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎలా ఆయన గురించి ఏం తెలియాలి మనకి? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం బాగా అర్థమైనట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ చాలా కష్టం ఈ శ్లోకానికి అర్థం పట్టుకోవడం. ఏమిటంత కష్టమైంది? శుక్ల అంబరధరం, శుక్ర అంటే తెల్లనైన అంబర వస్త్రాన్ని ధరం కట్టుకున్నటువంటి వినాయకుడికి నమస్కారము అని శ్లోకం. వినాయకుడు తెల్లని బట్టలు కట్టాడు. ఎక్కడైనా చూడండి జాగ్రత్తగా, వాళ్ళ తల్లి అయినటువంటి ఏ అమ్మవారు ఉందో ఆవిడ ఏ ఎరుపు రంగు చీరని మాత్రమే ఇష్టపడి కడుతూ ఉంటుందో, ఆవిడ రజోగుణ స్వరూపిణి కాబట్టి ఎరుపు రంగే ఆవిడ యొక్క స్వభావం కూడానో, అలాంటి ఎరుపు రంగు వస్త్రాలే కడతాడు వినాయకుడు. రక్తం దంబోదరం శూర్ప సుకర్ణం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం. ఆయన ఎర్రగా ఉంటాడు, ఎర్రని పూలంటే చాలా ఇష్టం, ఎర్రని గంధం అంటే చాలా ఇష్టం, ఎర్రని వస్త్రాలే కడుతూ ఉంటాడు. ఇన్ని విధాలుగాను ఎరుపు 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 వస్త్రాలని, ఈ ఆభరణాలని, ఈ గంధాన్ని, ఇన్నిటినీ ధరించేవాడు అవుతూ ఉంటే శుక్ర అంబరధరం, తెల్లనైన వస్త్రాలని కట్టాడు అంటే ఆశ్చర్యం కాదు. శుక్లాంబరధరం విష్ణు, అటువంటి విష్ణువుకి నమస్కారం అని వినాయకుడికి దండం పెడుతుంటాం. ఇదేమిటండి, ఉత్తరానికి సంబంధించిన చిరునామా, ఉత్తరం ఎవరికో రాశాం, చిరునామా ఇంకోళ్ళది రాశాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం ఎవరికి అనుకున్నామో వారికి కదా చేరదు. అంచేత ఈ తెల్లనైన వస్త్రాలు కట్టినటువంటి వినాయకుడికి ఏం చెప్తూ విష్ణువుకి నమస్కారం చేస్తున్నాం. ఇదేమిటి? శశివర్ణం, చంద్రుని లాంటి శరీర ఛాయ కలిగిన వాడు అని అర్థం. శరీరం చంద్రుడిలా తెల్లగా ఉందా? కొన్ని విష్ణువుకి సంబంధించిన శ్లోకమా అని అనుకుందామని ఆలోచిస్తే శశివర్ణం, ఓ విష్ణు ఇది వినాయకుడి కదయ్యా, నీదే శ్లోకం చదువుతున్నావు, నువ్వు తెల్లని బట్టలు కట్టుకుంటూ ఉంటావుగా, పైగా తెల్లనైనటువంటి ఇదిగో శరీర ఛాయ కలిగిన వాడే, నీ ఒంటి రంగు తెలుపు అనగానే పక్కన లక్ష్మీదేవి నవ్వుతుంది. ఇంచేత నీలమేఘ శ్యామ, శ్రీ మహావిష్ణువు నీలమేఘ శ్యాముడు. నీల అంటే ఆకాశపు రంగు, అటువంటి నీల మేఘంతో సమానమైన శరీర ఛాయ కలిగిన వాడు విష్ణువు. కాబట్టి శశివర్ణం అది విష్ణువు కుదరదు. చతుర్భుజం, నాలుగు చేతులు కలిగినటువంటి వాడికి నమస్కారం. ప్రసన్నవదనం ఛాయేత్, ఇది వినాయకుడికి సంబంధించిన శ్లోకాన్ని కాసేపు అనుకుందాం. ప్రసన్నవదనం, ఈ ఏనుగు ముఖం, ఏనుగు అలా ముఖంతో చూస్తున్నప్పుడు అది నవ్వుతోందని కానీ ప్రసన్నంగా చూస్తుందని కానీ ఏమైనా మనకు అర్థమవుతుందా? కాబట్టి ఇది వినాయకుడికి సంబంధించింది ఎలా అవుతుంది, పోనీ విష్ణువుకి సంబంధించింది ఎలా అవుతుంది? ఏమిటో అంతా గజిబిజిగా అయోమయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వినాయకుడికి సంబంధించిన శ్లోకమా, విష్ణువుకి సంబంధించిన శ్లోకమా, పోనీ ఇద్దరికీ సంబంధించని శ్లోకమా, ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది. సర్వ విఘ్న ఉపశాంతయే, అన్ని విఘ్నాలు ఉపశమించడం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఎవరిని ప్రార్థిస్తున్నామో తెలియదు. ఒకవేళ విష్ణువునే ప్రార్థిస్తున్నావు అంటే సర్వ విఘ్నోపశాంతయే, విఘ్నాలని తొలగించడం అనేది శ్రీ మహావిష్ణువు పని కాదు, విఘ్నాలని తొలగించడం అనేది వినాయకుడి పని మాత్రమే. అంచేతనే విఘ్నాలకి అధిపతి అయినా అని విఘ్నాధిపతయే నమః అంటాం.